హనుమాన్ పెద్దగా అవుతున్నాడు. ఇంట్లో గారాబం వల్ల బాగా అల్లరివాడుగా తయారయ్యాడు. వీడికి విద్యాబుద్ధులను నేర్పించాలి, ఎవరైనా ఒక మంచి గురువును చూడాలి అని అనుకుని, నాయనా హనుమా. ఏమిటమ్మా? ఏమీ లేదు నాయనా, నువ్వు పెరిగి పెద్దవాడి అవుతున్నావు. నీకు మంచి గురువును చూస్తాను, శ్రద్ధగా చదువుకొని మన కుటుంబానికి మంచి పేరు తీసుకురా నాయనా. తప్పకుండా అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, సరేనా? కాని ఎవరో గురువెందుకు? ఆ పైన ఆకాశంలో ఉండి లోకమంతా చుట్టి వస్తాడు కదా సూర్యభగవానుడు. ఆయన కన్నా పెద్ద గురువు ఇంకెక్కడుంటాడు? నన్ను ఆయన దగ్గరికే పంపు, నేను ఆయన దగ్గరే ఉండి నేర్చుకుంటాను. తెలివైన వాడివే, సరే వెళ్ళి నువ్వే ఆయనను అర్థించు. తప్పకుండా అమ్మా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను, నన్ను ఆశీర్వదించు. వెళ్ళిరా, నీకు శుభమగుగాక. ధన్యవాదములమ్మా, నేను వెళ్ళి వస్తాను అని తల్లి దగ్గర సెలవు తీసుకుని ఆకాశం వైపు పయనమయ్యాడు మన బాల హనుమాన్. ఏమిటి, మరలా ఈ బాలకుడు నా వద్దకు వస్తున్నాడు? ఏమైనా విశేషముందా? రా నాయనా, ఏమిటి ఇలా వచ్చావు? తండ్రి, మీరు నాకు ఓ సహాయం చేయాలి. తప్పకుండా నాయనా, చెప్పు ఏం చేయాలి? నాకు విద్యను నేర్పాలి. నేనా? నీకు విద్య నేర్పడమా? ఎలా వీలవుతుంది నాయనా, నేను నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాను, ఒక దగ్గర కూర్చొని కుదురుగా విద్య నేర్పలేను కదా. పర్వాలేదు తండ్రి, నేను కూడా మీతో పాటు ప్రయాణిస్తూ మీ దగ్గరుండి విద్య నేర్చుకుంటాను. లోకమంతటికి వెలుగునిచ్చే నీవే నాకు చదువు నేర్పాలి. దయచేసి నా కోరికను కాదనకండి. నీకు విద్య నేర్పడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ నీకే కష్టంగా ఉంటుంది, కాస్త ఆలోచించు. తండ్రి, ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు, నాకు గురువుగా నీవే ఉండాలని నిర్ణయం తీసుకొని ఇక్కడికొచ్చాను. మీరు అంగీకరించారు, నాకది చాలు. ఎంత కష్టపడడానికైనా నేను ఇష్టంగానే ఉన్నాను. మంచిది నాయన. అలా సూర్యునితో ప్రయాణిస్తూ ఎన్నో ప్రదేశాలు చూస్తూ
మరెన్నో విషయాలు తెలుసుకుంటూ తన యొక్క విద్యాభ్యాసాన్ని ముగించాడు మన బాల హనుమాన్. ధన్యవాదములు తండ్రి, నా కోరికను మన్నించి నాకు చదువుతో పాటుగా లోక పరిజ్ఞానాన్ని కూడా ప్రసాదించినందుకు సర్వదా రుణపడి ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. విద్యోస్తు నాయన, నీకు అంతా మేలే జరుగుతుంది, పోయిరా. తండ్రి, మీకు గురుదక్షిణగా ఏదైనా సమర్పించుకుందామనుకుంటున్నాను, ఏదైనా అడగండి. నీకు భవిష్యత్తులో సుగ్రీవుడు అని ఒక వానరుడు తారసపడతాడు. అతడు నా అంశతో జన్మించినవాడు. అతనితో మైత్రి చేసి అతనికి సహాయపడు నాయన. అదే నీవు నాకిచ్చే గురుదక్షిణ. తప్పకుండా తండ్రి, ఇక నాకు సెలవు. ధన్యవాదములు. వెళ్ళిరా నాయన, నీకు శుభమగుగాక. సూర్యుని వద్ద సెలవు తీసుకుని తన ఇంటి వైపుగా బయలుదేరాడు హనుమంతుడు.